చిన్నశంకరంపేట మండలం చందాపురు గ్రామానికి చెందిన నర్సింహులు గత రాత్రి గుండెపోటుతో మరణించారు. ఇంట్లో తండ్రి శవం ఉన్నప్పటికీ కూతురు నవిత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్లింది. తన దుఃఖాన్ని దిగమిందుతూ పరీక్ష రాసింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ నాగేందర్ అమ్మాయిని పరామర్శించి మనోధైర్యాన్ని కలిగించారు. అనంతరం ప్రిన్సిపల్ నాగేందర్ మాట్లాడుతూ చందాపురు గ్రామానికి చెందిన నవిత తండ్రి మృతి చెందడం, ఉదయం నుంచి ఇంటి వద్ద మృతదేహం ఉన్నప్పటికీ కళాశాలకు వచ్చి పరీక్ష రాయడం చాలా బాధాకరమని, ఆ కుటుంబాన్ని ఆ భగవంతుడు మైనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు. విద్యార్థి నవిత మాత్రం ఓవైపు తన తండ్రి మృతి చెందడంతో ఏడుస్తూనే కళాశాలలో తన పరీక్షలు రాసింది. నవిత తన తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉన్న పరీక్ష సమయానికి హాజరై పరీక్ష రాసినందుకు తాను మంచి ఉత్తీర్ణత సాధించాలని మనమందరం ఆశిద్దాం. వాళ్ళ ఫాదర్ అనేది నిన్న ఎక్స్పైర్ కావడం జరిగింది. గుండెపోటుతో మరణించినప్పటికీ ఈరోజు అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. చాలా బాధతృప్త ఉదయంతో ఉన్నప్పటికీ ఆమె తన ఎగ్జామ్ తన విధిగా ఎగ్జామ్ రాయడం అనేది రాయడానికి వచ్చింది. ఆమెకు అంతా మంచి జరగాలని, భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలని ఆమె కోరుకుంటున్నాను.